మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. సప్తమి రోజు తులసి చెట్టు దగ్గర దీనిని పెడితే సకల శుభాలు కలుగుతాయి. మీ ఇంట డబ్బు నిలుస్తుంది, సేవింగ్స్ చేసే డబ్బు అధికం అవుతుంది. మన హిందూ సాంప్రదాయంలో రథసప్తమికి ఎంతో విశిష్టత ఉంది. మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథి నాడు ఈ పర్వదినం వస్తుంది. ఈ రోజున సూర్యుడు ఏడు గుర్రాలపై రథంపై దక్షిణాయనం ముగించుకొని పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తాడని భక్తుల విశ్వాసం. మాఘసప్తమి నుంచి రానున్న ఆరు మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు అని పండితులు చెబుతున్నారు. సూర్యదేవుడు ప్రయాణించే రథానికి ఏడు గుర్రాలు ఉంటాయి. ఆ ఏడు గుర్రాలు ఏడు రోజులుగా పరిగణించారు. ఈ ఏడు గుర్రాలను వేద ఛందస్సులుగా పిలుస్తారు. సూర్యుడు పన్నెండు రాశులలో ప్రయాణం చేస్తారు. ఈ పన్నెండు రాశులలో ప్రయాణం పూర్తి చేయడానికి ఒక సంవత్సరం సమయం పడుతుంది. అందుకే జ్యోతిష్య నిపుణులు సృష్టి చక్రాన్ని పన్నెండు రాశులుగా విభజించారు. ఒక్కొక్క రాశిలో ప్రయాణం పూర్తి చేయడానికి ఒక నెల టైం పడుతుంది. ఈ మాఘమాసంలో సూర్యుడు అర్కనామంతో సంచరిస్తాడు. మాఘ అంటే పాపం లేనిదని అర్థం. ఈ మాసంలో దేవతలు అందరూ పూజలు అందుకుంటారు. పుణ్యాన్ని ప్రసాదించే మాసం కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అంటారు. ఎంతో విశిష్టతను కలిగిన ఈ మాఘమాస రథసప్తమి రోజున తులసి చెట్టు దగ్గర ఏమి పెట్టాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా రథసప్తమి కథను గురించి యుధిష్ఠుడికి శ్రీకృష్ణుడు ఏమి చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం. కృష్ణుడితో యుధిష్ఠిరుడు, ఓ కృష్ణ, రథసప్తమి నాడు చేయవలసిన విధి విధానము ఏమిటి? భూలోకమున మనుష్యులు చక్రవర్తి కాగలడని నీవు చెప్పావు, అది ఎవరికైనా ప్రాప్తించినదా అని అడిగాడు. ఇలా అడగగా కృష్ణుడు ఇలా జవాబు ఇచ్చాడు. కాంబోజా దేశమున యశోవర్తి అనే చక్రవర్తి ఉండెను. ఆయన వృద్ధాప్యమున ఆయన కుమారులందరూ సర్వరోగముల చేత బాధపడుచున్న వారిని చూచి వాళ్ళకి ఈ పరిస్థితి ఏమిటని రాజు ఒకనొక బ్రాహ్మణ శ్రేష్ఠుణ్ణి అడిగాడు. అతను రాజుతో, ఓ రాజా, వీరు వీరి పూర్వజన్మలో వైశ్యకులమున జన్మించి మిక్కిలి లోబులై ఉన్నారు. అందుచేత వీరు ఈ రోగములకు గురైనారు. వారి రోగ నివారణకు రథసప్తమి రోజున జరిగే కార్యక్రమమును చూడవలెను. ఆ విధంగా వ్రతము చూచినంత మాత్రాన దాని మహత్యం వల్ల వారి పాపములు పోవును. వ్యాధితో బాధపడు వారిని తీసుకువచ్చి ఆ వ్రతవైభవము వారికి చూపవలెను అని బ్రాహ్మణుడు చెప్పగా రాజుగారు, అయ్యా, ఆ వ్రతము ఎలా చేయాలో దాని విధి విధానములు తెలుపు అని ప్రార్థించెను. దానికి బ్రాహ్మణుడు, ఓ రాజా, ఏ వ్రతము చూస్తే జడత్వము నశించిపోవునో ఆ వ్రతమే రథసప్తమి. ఈ రథసప్తమి వ్రతము సర్వులు ఆచరించదగినది. ఆ వ్రత ప్రభావమున సకల పాపములు హరించుకుపోవును, చక్రవర్తిత్వము కలుగును. ఆ వ్రత విధానమును చెబుతున్నాను, శ్రద్ధగా వినుము అని రాజుకు ఇలా చెప్పసాగాడు. మాఘమాసంలో శుక్లపక్షమున వచ్చు షష్ఠి తిథి దినమున గృహస్థు ఈ వ్రతమాచరిస్తానని తలంపవలెను. పవిత్ర నదులలో, చెరువులలో, నూతిలో గాని తెల్లని నువ్వులతో స్నానమాచరింపవలెను. ఇలవేలుపులకు, కులదేవతలకు, ఇష్టదేవతలకు మ్రొక్కి పూజించి అటుబిమ్మట సూర్యదేవాలయమునకు పోయి ఆయనకు నమస్కరించి పుష్పములు, ధూపములు, దీపమును అక్షితలతో శుభప్రాప్తి కొరకు పూజింపవలెను. తరువాత స్వగృహమునకు వచ్చి పంచయజ్ఞము చేసి అతిథులతో, సేవకులతో, బాలకులతో భోజనములు ఆరగించవలెను. ఆ దినమున తైలము శరీరమునకు పూసుకొని స్నానము చేయకూడదు. ఆ రాత్రి సూర్యభగవానుని విగ్రహానికి నియమము ప్రకారము పూజించి సప్తమి తిథి రోజున నిరాహారుడై భోగములను విసర్జించవలెను. భోజనాలకు పూర్వము, ఓ జగన్నాథుడా, నేను చేయబోవు ఈ రథసప్తమి వ్రతమును నిర్విఘ్నముగా పరిసమాప్తి చేయవలసిందిగా వేడుచున్నాను అని అనుకొని వారి చేతిలో గల జలమును నీటిలో విడవవలెను. ఈరోజు రాత్రి నేలపైన నిద్రించాలి. దేమున లేచి నిత్యకృత్యములు ఆచరించి శుభ్రంగా ఉండవలెను. ఒక దివ్యమైన సూర్యరథాన్ని బంగారంతో కానీ వెండితో కానీ తయారు చేసి పువ్వులతో అలంకరించవలెను. తరువాత వారి పనులను పూర్తి చేసుకొని బ్రాహ్మణ వాచకములతో వస్త్రమండప మధ్య భాగమున రథమును స్థాపించవలెను. కుంకుమతోనూ, సుగంధ ద్రవ్యముతోనూ, పుష్పములతోనూ
పూజించి రథమును పుష్పములతోనూ దీపములతోనూ అలంకరించవలెను. రథమధ్యముననున్న సూర్యుని సర్వసంపూర్ణముగా అర్చన చేయవలెను. ధనలోపము చేయరాదు. తరువాత రథాన్ని రథసారథిని అందుగల సూర్యభగవానుణ్ణి పుష్ప ధూప గంధ వస్త్రాలంకరణలు చేసి పంచపక్షాదులు గల నైవేద్యాలతో పూజించి ఇప్పుడు చెప్పే విధముగా ప్రార్థించాలి. నేను చేసిన అర్చనకు నీ సంపూర్ణ కటాక్షమును చూపుము. ఈ విధముగా మనస్సులో మీ కోరికను సఫలీకృతం చేయవలనని భాస్కరుని ప్రార్థింపవలెను. ధనహీనుడైనను విధి ప్రకారము అన్ని కార్యములు చేయవలెను. ఈ రథమును తమ పురోహితులైన గురుదేవతలకు సమర్పించవలను. ఈ విధంగా సర్వయత్నముల చేత రథసప్తమి వ్రతమాచరింపవలను. దాని వలన భాస్కరుని ఆగ్రహము కలిగి మహాతేజులు బలపరాక్రమవంతులు అయ్యి వివిధ భోగములను అనుభవించి రాజ్యమును ఏలుతారు. ఈ రథసప్తమి వ్రతమును చేసినచో ఇతర పౌత్రాదులను విడిచి చివరగా సూర్యలోకము చేరును. అక్కడ ఒక కల్పకాలము చక్రవర్తి పదవి అనుభవించును. ఈ విధంగా రాజుకు సర్వ విషయములను చెప్పి తన దారిని తాను పోయెను. రాజు ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఉపదేశించిన రీతిగా ఆచరించి సమస్త సౌఖ్యములను అనుభవించెను. ఈ విధంగా ఆయన రాజపుత్రులు చక్రవర్తత్వమును పొందారు. ఈ కథను భక్తితో ఎవరు వింటారో వారికి సూర్యుడి అనుగ్రహం కలుగునని శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుడికి చెప్పాడు. ఇక వీడియోలోకి వస్తే, మీరు సంపాదించే సంపద రెట్టింపు అవ్వాలి అంటే, మీరు సేవింగ్స్ చేసే డబ్బు ఖర్చు అవ్వకుండా ఉండాలి అంటే, అప్పుల బాధల నుండి బయటపడాలి అంటే, ఈ రథసప్తమి రోజున తులసి చెట్టు దగ్గర దీనిని పెట్టండి. మీ ధనం రెట్టింపు అవుతుంది. తులసి చెట్టుకు పూజ చేయడం వల్ల లక్ష్మీనారాయణుల ప్రసన్నమయ్యి మీ సమస్యలను తొలగిస్తారని పండితులు చెబుతున్నారు. తులసి చెట్టుని సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మితో పోలుస్తారు. మరి లక్ష్మీదేవిని ప్రసన్నురాలిని చేసుకుంటే ఇంటిలో ఎలాంటి సమస్యలు ఉండవు. మనం తులసి చెట్టును ఎంత పవిత్రంగా చూసుకుంటే మన ఇంట్లో లక్ష్మీదేవి అంత కొలువై ఉంటుంది. ఇంత శక్తిని కలిగిన తులసి చెట్టు దగ్గర రథసప్తమి రోజున ఇప్పుడు చెప్పుకునే విధంగా చేయండి. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడండి. ఈ రథసప్తమి రోజున సూర్యోదయానికి ముందే లేచి మీ పనులను పూర్తి చేసి స్నానం చేసి తడి బట్టలు విడిచి కొత్త బట్టలు ధరించి తులసి చెట్టు దగ్గరకు రావాలి. ఆ తరువాత తులసి చెట్టు చుట్టూ శుభ్రం చేసి అష్టదళ పద్మ ముగ్గు కానీ కుబేర ముగ్గు కానీ వేయాలి. తులసి చెట్టు దగ్గర వేసే ముగ్గు చాక్ పీస్తో అస్సలు వేయకూడదు. కేవలం ముగ్గు పిండితో కానీ బియ్యం పిండితో కానీ వేయాలి. లక్ష్మీదేవి మీరు వేసే ముగ్గుకి ఆకర్షితురాలు అవ్వాలి అంటే ముగ్గు పిండిలో కుంకుమను కానీ గులాల్ కానీ కలిపి వేయండి. పింక్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ కలపాలి. అంటే ఆ ముగ్గు పిండి కొంచెం రెడ్ కలర్లోకి రావాలి. ఇలా రెడ్ కలర్లోకి మారిన ముగ్గు పిండితో తులసి చెట్టు దగ్గర ముగ్గు వేస్తే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం త్వరగా లభిస్తుంది. ఈ విధంగా కుంకుమను కలిపిన ముగ్గును తులసి చెట్టు దగ్గర వేసిన తరువాత ఒక గ్లాసు తీసుకొని, రాగి గ్లాస్ అయినా పర్వాలేదు, స్టీల్ గ్లాస్ అయినా పర్వాలేదు, ఆ గ్లాసు తీసుకొని దానికి పసుపు కుంకుమతో బొట్లు పెట్టి ఆ గ్లాసులో వాటర్ పోయాలి. అందులో కొంచెం గల్లుప్పును వేయాలి. ఆ గ్లాసును తులసి చెట్టు దగ్గర వేసిన ముగ్గు మధ్యలో పెట్టి మీ సంకల్పం చెప్పుకోవాలి. ఆ తరువాత ఆ గ్లాసుపై ఒక ప్లేట్ పెట్టి పద్మ ముగ్గును వేసి పసుపు కుంకుమ పువ్వులతో ఆ ప్లేట్ని అలంకరించాలి. ఈ విధంగా తులసి చెట్టు దగ్గర చేస్తే తప్పనిసరిగా లక్ష్మీదేవి మీ ఇంట తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అలాగే మీరు ఇంటి ముందు వేసే ముగ్గులో, దేవుని సన్నిధిలో వేసిన ముగ్గులో కొంచెం కుంకుమను కలిపి ముగ్గు వేయండి. ఎర్ర రంగు ముగ్గు పిండితో ముగ్గు వేస్తే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. అలాగే ఈ రథసప్తమి రోజు సూర్యభగవానుణ్ణి ఆరాధించి మీ కుటుంబంపై ఆ సూర్యభగవానుణ్ణి ఆశీర్వాదములు ఉండేలా చూసుకోండి. మీరు కూడా ఇలా రథసప్తమి రోజు ఆచరించి అద్భుతమైన ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.